అర్థమైందమ్మా. ఇంత ఘోరమైన నిజాన్ని మనసులో పెట్టుకుని నువ్వెంత నరకం అనుభవించావో ఇప్పుడు అర్థమైంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. గిరి, డబ్బు ఎక్కడ? డబ్బు రాదు. అంటే కథ అడ్డం పెరిగింది. విజయ్ మన విషయం ఇంట్లో చెప్పింది. మా మామయ్య మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏం చేద్దాం? అలా వచ్చిందా కేసు? కూతుర్ని ఇంటికి పంపిస్తే 10 లక్షలు ఇస్తానందా ముసల్లు. తీరా వచ్చిన తర్వాత మనకే నామాలు పెట్టాలని చూస్తోందా? ఎందుకనే మంచిది, మన మకాన్ని ఎత్తేద్దాం, లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. పీరికి వాడ, 10 లక్షలు తీసుకోకుండా మనం మకాం ఎత్తేస్తే మన వృత్తికే అవమానం. అందుకే వాళ్ల ప్రాణానికి ప్రాణమైన విజయ్ని కిడ్నాప్ చేద్దాం. అప్పుడు మనకు రావాల్సిన 10 లక్షలు మన కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. కిడ్నాప్ చేసి దాచిపెట్టాన చోట ఎక్కడ ఉంది? అసలే ఒక పక్క పోలీసులు మన కోసం గాలిస్తున్నారు. ఈ ప్రపంచం అంతా వెతకచ్చు, బట్ మన స్థావరం మాత్రం కలిపెట్టలేరు. అదే మన గ్రేట్నెస్. మంగా, అమ్మాయి కనిపిస్తుంది కదా? ఏమండి, అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయారటండి. చీకాలు చెప్పింది. ఫోన్ చూడండి. హలో, ఎవరు? ఏమిటి నువ్వు అనేది? ఎవరు నువ్వు? హలో, హలో, ఏమిటండి? ఏమైందండి? ఏమిటి? అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. అమ్మాయి గుండాల చేతుల్లో ఇరుక్కుంది. గుండాలా? నాకు తెలుసండి, నా బిడ్డ నా దగ్గరకు వచ్చిందని భరించలేక కనుకుట్టి ఆ గోపన్న గాడే గూండాలను ఏర్పాటు చేసి ఉంటాడండి. ఇప్పటికీ నీ బుద్ధి పోనించుకున్నావు కదా. ఈ వెధవ పనులు చేసింది నా మేనలుడు కాదే, అయిన వాడు నెత్తికెక్కించుకున్నావు చూడు. ఆ టింబక్టు గాడు వాడే గుండాలను పెట్టాడు, మనకు అన్యాయం తలపెట్టాడు. అమ్మో, ఆ దౌర్పాయకుడు ఎంత పని చేశాడండి, ఎంత పని చేశాడు! కోరి కొడుకుతో తలగొక్కని ఇప్పుడే ఏడుస్తే లాభమే. సత్యన పాపం చంపకండి, అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడండి. ఏదైనా మార్గం ఆలోచించండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. నా కాళ్ళు పట్టుకుని ఏం ప్రయోజనమే? పశువు కుంకని చేత పట్టుకుని రెండు కుటుంబాలు కలవాళ్ళని కొండంత ఆస్తం వచ్చిన ఆడపడుచుని ఆ రోజు అవమానించి పంపేవే. చేతలైతే వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకో. నీ కూతురికి తాళి కట్టిన పుణ్యానికి పురుగు కంటే హీనంగా చూసేవే నీ అల్లుణ్ణి, వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకో. అహంకారం అభిజాత్యం నీకున్నాయేమో కానీ అనురాగ అభిమానం వాళ్లకున్నాయే. నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న పాపానికి వచ్చి తన భార్యను రక్షించుకుంటాడు. ఆ సమర్థత వాడికి ఒక్కడికే ఉంది. కనీసం మన ఇద్దరికి కర్మశోకమైనా తప్పుతుంది, లేకపోతే నీ కర్మ అనుభవించు. అవునండి, కళ్ళల్లో పెట్టి పెంచిన అమ్మాయి పోయాక ఇంకా ఆస్తులేమిటి, అంతస్తులేమిటి? పదండి, మీరు ఎక్కడ రమ్మనే వస్తారు. నాయన గోపన్న, అహంకారంతో మానవత్వం లేకుండా ప్రవర్తించాను. తల్లిగా బిడ్డ సుఖం కోసం, అత్తగా అల్లుడి అభివృద్ధి కోసం పాటు పడవలసిన నేను రాక్షసులాగా నిన్ను నానా మాట్లాడినాను. నువ్వు పెద్ద మనసు చేసుకుని అవన్నీ మర్చిపోయి నన్ను క్షమించు నాయన. వదిలే అన్నపూర్ణ, నాకు ఈ శాస్తి కావాల్సింది. నా బిడ్డకు పసుపు కుంకుమలు తెచ్చిన నిన్ను మెడపట్టి బయట గెంటాను. మంచి ఏదో చెడోదో తెలుసుకోలేకపోయాను. నా ఉప్పు తిన్నవాడే నన్ను నట్టేట ముంచాడు. నా బిడ్డ నెట్టుకుపోయి నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. అమ్మా అన్నపూర్ణ, గోపన్నతో చెప్పు, నా బిడ్డను ఎలాగైనా కాపాడమని చెప్పమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. గోపన్న, విజయ్ నీ ప్రాణాలు కాపాడడానికే పుట్టింటికి వచ్చింది, కానీ నీ మీద కోపంతో కదయ్యా. తన అత్తయ్య మెప్పు కోసం ఆ గిరీశంగాడు విజయ్ తన మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. మరైతే ఈ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? నీకు కానీ మరెవరికి కానీ చెప్పినా నీ ప్రాణాలు పోతాయని ఆ పిల్ల భయపడిందయ్యా. ఆ భయాన్ని దానిలో కలిగించడానికే దాని కళ్ళ ముందే ఆ మోగసమైన మనుషుల్ని పెట్టి చంపించాడయ్యా. వచ్చి నిద్ర తాగే ఆ కషాయి వాళ్ళు నా బిడ్డను ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో. గోపన్న, నా బిడ్డను ఎలాగైనా కాపాడినాయనా. వదిన, ఆపదలో ఉన్నది నీ కంటి వెలిగే కాదు, మా ఇంటి దీపం కూడా. బాబు, అమ్మా, అనవసరం మీరు కంగారు పడకండి. ఆ దుర్మార్గం ఎలాగైనా సరిపట్టుకుంటాను, నా విజయ్ నేను కాపాడుకుంటాను. Oh,
ముసావు రాలేదు, గోపన్ వస్తున్నాడు. గోపన్నా? వాడేవాడు. వాడా దాని ముగుడు. నన్ను క్షమించండి. అంత మాటలకు విజయ, ఆనాడు నా కోసం నీ ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని, నీ సర్వస్వాన్ని వదులుకున్న నాతో వచ్చేశావు. ఈనాడు నన్ను రక్షించడం కోసం నువ్వెంత క్షోభ అనిపించావో అర్థం చేసుకోగలను. నీ ఆత్మస్థైర్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇలాంటి భార్య దొరకటం నా అదృష్టం. దిగమ్మా, దిగలడు. అత్తయ్య. అమ్మా విజయ, ఇన్నాళ్ళు డబ్బే ప్రపంచం అన్న అహంకారంతో పెళ్ళైనా నా కూతురు నా ఇంట్లో ఉండాలనే ఆడంబరాలకు పోయి నీ మంచి మనసు నొప్పించాను. ఈనాడు గోపన్న నాకు కనువిప్పు కలిగించాడు. మన ఇంటికి వెడదాం. వద్దమ్మా, అనురాగాల్ని, ఆప్యాయతల్ని విడదీసి ఈ ఆస్తి ఐశ్వర్యాలు మాకొద్దు. మేము మా ఇంటికే వెళ్తాం. పదండి. అహ్వాష్, మాణిక్య లాంటి మాట అన్నావమ్మా. మీరిద్దరూ మీ ఇంటికి వెళ్ళడమే ధర్మము, న్యాయమును. ఏవండి, వాళ్ళు లేని ఆస్తి డబ్బు మనకెందుకండి? వాళ్ళు ఎక్కడుంటే మనం అక్కడే ఉందాం. పదండి. ఆహా, ఇన్నాళ్ళకి నువ్వు చల్లటి మాట అన్నవే నా మనసు చాలా ఆనందంగా ఉంది. అల్లుడు తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును ఒప్పుకోవడంలో కూడా మళ్ళీ మా ఆవిడ మార్కులు కొట్టేసిందయ్యా. కాకపోతే అత్తారింటికి అల్లుడు రావడం ఇల్లరికం, మరి అత్తే అల్లుడింటికి రావడం అత్తరికం. అత్తరికం.